బాబు ఓ ఫుల్ స్కాచ్ పెట్టరామా. హలో, నువ్వేండి ఎక్కడికెళ్తే అక్కడ ఫాలో అయిపోతున్నావు. వేర్ ఎవర్ యు గోస్ అవర్ నెట్వర్క్ ఫాలోస్. హత్య తాగే అలవాటున్నా? అప్పుడప్పుడు లైట్ గా బీరేస్తానండి. మరి ఇప్పుడు స్కాచ్ ఫుల్ చెప్పావు. అంటే సొమ్ము ఒకటే సోకు ఒకటే కదా. ఎన్నాళ్ళు ఇలా? నాకు ఉద్యోగం రాగానే నిజం చెప్పేస్తానండి. ఫుల్ తాగేయగలవా? అయ్య బాబు చచ్చిపోతాను. అయితే నేను కంపెనీ ఉన్నా నీకు. బిల్లు ఎస్తున్నప్పుడు కంపెనీ ఎవడితే అంటే ఇచ్చుకో. హలో సార్. హలో సునీల్, ఎక్కడున్నావు? నేను శీషా పబ్లో ఉన్నాను సార్. అంతకుండా నా ముందే కూర్చుని మందు కొడుతున్నారు సార్. అలాగా? 10 నిమిషాల్లో వచ్చేస్తున్నారు. ఓకే సార్, ఈ లోపు నేను లైట్ గా ఆఫ్ సోడా ఆర్డర్ ఇచ్చుకోవచ్చా? సోడా ఏం కర్మ, స్కాచ్ కూడా తాగు. బిల్లు నేను పే చేస్తాను. ఓ థాంక్ యూ సార్. ఓకే, మనం క్లాస్మేట్స్ కాకపోయినా క్లాస్మేట్స్ అయిన శుభ సందర్భంలో చియర్స్. ఏం చదువుకున్నావు? డిగ్రీ. ఏ ఉద్యోగానికి అప్లై చేసావు? మేనేజర్ పోస్ట్ కోసం. కాకపోతే లోకల్ ప్రిఫర్ చేయట్లా, ఓన్లీ ఇన్ అమెరికా. నువ్వేం చేస్తుంటావు? చంపుతుంటా. ఓహో, దోమల్ని నల్లుల్ని చంపుతుంటావా? అంటే మున్సిపల్ కార్పొరేషన్ లో జాబ్ అన్నమాట. మంచిగా ఏదన్నా చెప్పొచ్చుగా. బేరార్ బిల్లు కట్టడం ఎవరిది? ఓ పబ్లిక్ బిల్ మీరు హంతకుండా చూసారా? వీడు సరేనండి, వాడు అసలు మంట చూసుంటాడా? చూడకుండా చూసావని చెప్పాల్సిన అవసరం. సరే అయితే చెప్పు, హంతకుడు ఎలా చంపాడు? ఇంత పెద్ద కచ్చాడు కూడా కసగచ్చు పొడిచాడు. అబ్జెక్షన్, అన్ని కసక్కలు లేవు, సింగిల్ కసక్. అది కూడా కత్తి కాదు, బ్లేడ్. నీకంటే తెలుసు, చెప్పాను కదా పబ్లిక్ అని. ఓ ఇట్స్ ఆల్ రైట్. వాడి వరకు ఎంతమంది ఉన్నారు? 10 మంది దాకా ఉంటారు సార్. అబ్జెక్షన్, 10 మంది లేరు, ఒకే ఒక్కడు. వాడొక్కడే 10 మందితో సమానం సార్. ఆయన 10 మందితో సమానం అయితే నేను 100 మందితో సమానం సార్. సునీల్ చాలు సునీల, నీలో ఆ మాత్రం కనిపించుంటే ఇంకా తాది నేను చూసుకుంటాను. మీరు తర్వాత చూసుకుందరు కానీ ముందు ఈ బిల్లు చూసుకోండి. చూసేదంటే కట్టేస్తాము. ఈ బిల్లు 5000 వచ్చింది. 5000 అంతప్పుడు మా దగ్గర లేవే. ఇప్పుడు మెళ్ళో చైన్ ఉందిగా. ఓహో థ్యాంక్స్ రా, సమయాన్ని గుర్తు చేసావు. నా మెళ్ళలో గొలుసు లేకపోయినా పర్లేదు, కానీ వాడు చేతులకు మాత్రం సంఖ్యలు పడాలి. అరే నేను బాగుండదు కానీ నువ్వు ఇచ్చేసి చెప్తా. సరే సార్, నేను అంతకుండా పట్టుకునే వరకు నిద్రపోను సార్. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ. అరే జీబు మెల్లగా స్టార్ట్ చెయ్యి, పైన సైరన్ అయ్యాక నిద్ర డిస్టర్బ్ అయిపోతుంది మనవాడికి.